హెల్త్ గాని ఎడ్యుకేషన్ గాని పవర్ గాని వాటర్ గాని ట్రాన్స్పోర్ట్ గాని హై క్వాలిటీ యొక్క ఈవెన్ శానిటేషన్ గాని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గాని రోబస్ట్ సైబర్ కనెక్టివిటీ ఇంక్లూడింగ్ మన సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసుకోవడం ఫుట్ పాత్ ఏర్పాటు చేసుకోవడం సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా ఇవి కావాలంటే ముందు స్మార్ట్ గవర్నెన్స్ కావాలి ఆ స్మార్ట్ గవర్నెన్స్ కావాలంటే స్మార్ట్ లీడర్షిప్ కావాలి స్మార్ట్ లీడర్షిప్ అంటే స్మార్ట్ పీపుల్ ఉండాలి మెయిన్ పాయింట్ అది అక్కడే ఉంది ఇది విజయవంతం కావాలంటే డబ్బులు కావాలి కానీ డబ్బులు సెకండరీ ఒకవేళ ఇలాంటి నగరాన్ని మనం నిర్మాణం చేసినా ఆ నగరం అలా ఉంటుందని నమ్మకం ఏమని చెప్పండి 25 ఏళ్ల క్రింద విజయవాడ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది భవనాలు పెరిగాయి కానీ ఆక్రమణలు పెరిగాయి అతిక్రమణలు పెరిగాయి అడ్డగోడ నిర్మాణాలు పెరిగాయి ఆఖరికి బందరు కాలువ ఏదో కాలువ కూడా దుర్గంధ భూషితంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది బుల్టలే ఇప్పుడు షార్ట్ బ్రేక్.